సోషల్ మీడియాలో మంచి ఫేమస్ పేరు ఏది. సో వాళ్ళిద్దరూ లవ్ స్టోరీ, మీకు ఫస్ట్ టైం వచ్చి చెప్పినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి? వెంటనే ఒప్పేసుకున్నారా, టైం ఏమైనా పట్టిందా? వెంటనే ఏమి ఒప్పుకోలేదండి. నేను కూడా కొంచెం బయట అమ్మాయి అయితే తనని అంటే తనకి టైంకి వండి పెట్టడము చేయడము కొంచెం బాగా చూసుకోవడం అలా ఉంటుంది కదా అని నేను అట్లా కొంచెం బయట సంబంధాలు చూశాను. కానీ తను ఇలా తేజు అయితే బాగుంటుంది అని అన్నప్పుడు నేను కూడా ఆలోచించాను ఆ అమ్మాయి గురించి. కొంచెం తెలుసుకున్న తర్వాత సరే ఓకే అని అన్నాను. అందరు చెప్పారు మంచి అమ్మాయి అంటే మీకు చాలా మంచి అమ్మాయి, అమరు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే సర్లే ఓకే అందరూ మంచి అమ్మాయి అంటున్నారు, అంతకంటే మనం కోరుకునేది కూడా అదే కదా అని. వాళ్ళిద్దరూ మంచిగా ఉంటే చాలు అంతే కదా. సో వాళ్ళిద్దరు ఎలా ఉంటారు ఇంట్లో? బాగుంటారండి. ఇద్దరు ఒకటే ప్రొఫెషన్ కాబట్టి మాక్సిమం ఇద్దరు ఇంట్లో ఉంటారు. ఎప్పుడు ఉన్నారండి వాళ్ళు? మేము చూసినంత సేపు అసలు ఇంట్లో ఉండిందే లేదు. పెళ్ళయ్యి 1 ఇయర్ కూడా కాలేదు. 1 ఇయర్లో ఎన్ని ప్రోగ్రామ్స్ చూడండి, మీతోనే డాన్స్కి 3 నెలలు పోయా, బిగ్ బాస్కి 3 నెలలు పోయా, ఆయన ఉన్నింది ఎక్కడ, మేము చూసింది ఎక్కడ. సో కొన్ని కొన్నిసార్లు యూట్యూబ్లో తమ్నెల్స్ అవన్నీ వాళ్ళిద్దరికి గొడవలు అవుతున్నాయి, వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు, ఏవో ఫేక్ తమ్నెల్స్ అని చూస్తూ ఉంటాము, అట్లేమన్నా జరుగుతున్నాయి నిజంగా? అట్లేం లేదండి, అంతే కొన్ని ఫేక్ వస్తూ ఉంటాయి మామూలే. చిన్న చిన్న గొడవలకు కూడా వాళ్ళు ఏదన్నా పెద్ద పెద్దగా చేసి చూపిస్తుంటారు అంతే. ఫ్యామిలీ అన్నాక వస్తుంటాయి మామూలే అవన్నీ. అండ్ తేజు నిన్న హౌస్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ బాండింగ్ అంతా కూడా బయట అందరికీ చాలా నచ్చింది. కాకపోతే అందరి దగ్గర నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రియాంకని సరిగ్గా పలకరించలేదు, ప్రియాంకతో అసలు మాట్లాడలేదు, అట్లీస్ట్ కేక్ కూడా పెట్టడానికి రెడీ అవ్వలేదు, ఇవన్నీ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది బయట మొత్తం? ఏమనండి ఈ ప్రశ్నకైతే నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే అది ఆ అమ్మాయికి తెలియాల. ఇప్పుడు నా సమస్య కాదు అది, అప్పుడు అమ్మాయి లోపలికి వెళ్ళింది. అమ్మాయి ఎందుకు అలా చేసిందో, ప్రియాంక కూడా ముందు నుంచి అమ్మరికి హెల్ప్ చేస్తా ఉంది బాగా. బిఫోర్ ఫ్రెండ్స్ సీరియల్ కూడా చేసినట్టున్నారు కదా, సీరియల్ జానకి కలగని లేదు, సీరియల్లో వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, కాబట్టి తను కూడా హెల్పింగ్ బిగ్ బాస్ లో కూడా ఫస్ట్ అంతా బాగా అమ్మరికి సేవ్ చేసింది, బాగా హెల్ప్ చేసింది. సో దీనికి ఆన్సర్ అయితే తేజు చెప్పాలి. తేజు చెప్పాలండి, నేను చెప్పలేను. అండ్ ఈవెన్ ప్రియాంక వల్ల శివ వచ్చినప్పుడు కూడా ఏదో ఇట్లా దూరంగా ఉండి సైగి చేశాడు, ఏదో సంథింగ్ జరుగుతుంది అనేది బయట సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. అది అది ఫుల్ స్టాప్ పెడతారేమో అని. అది ఏమనండి, అది వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అది. కానీ వాడు అమ్మకైతే అలాంటివి చెప్పాను కదా, ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. ఆ ఫ్రెండ్షిప్ వల్ల తను అలా దగ్గర మాట్లాడుతున్నాడు, కానీ దాన్ని అనవసరంగా వీళ్ళు ట్రోల్ చేసి దాన్ని ఏదో పెద్దగా చేసి ఇష్యూ చేసి చూపిస్తున్నారు అంతే. అండ్ మీ దృష్టిలో టాప్ 5లో ఇప్పుడున్న గేమ్ ప్రకారం ఎవరెవరు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? ఆల్రెడీ నేను పెట్టారు, మళ్ళీ పెట్టాను కదా ఈరోజు. నేను ఈరోజు మా టీవీలో వెళ్ళినప్పుడు నాగార్జున గారికి కూడా ఆయనకు కూడా చెప్పేసి వచ్చాను, టాప్ 5లో అమరు, శివాజీ గారు, గౌతము, శోభాశెట్టి, ప్రశాంత్ విల్ టాప్ 5 అనుకుంటా ఉంటారని నేను అనుకుంటున్నా. తర్వాత సో అమరు విన్నర్ అయితే వచ్చిన ప్రైజ్ మనీతో మీరేం చేస్తారు? నేనేం చేస్తానండి, వాళ్ళకే హౌస్ కొనిస్తాం అంతే. హౌస్ కొనమని నేను ఎప్పటి నుంచో అమరికి చెప్తున్నాను. ఐ డ్రీమ్ నుంచి ఇప్పటి వరకు ఆయన రెంటెడ్ హౌస్లోనే కదా ఉంటున్నాడు, ఒక ఇల్లు కొనుక్కోమని నేను అప్పటి నుంచి చెప్తున్నాను. దానికోసమే ఉపయోగిస్తాడు, నేనైతే అదే చెప్తా. సో అమర్ ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళి కష్టపడి వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు బాధపడిన సందర్భాలు ఉన్నాయా? చాలా అండి, నేను గంటలు కూర్చొని వాడి కాళ్ళు ఎత్తున్నాను. మన మీతోనే డ్యాన్స్ చేసినప్పుడు నైట్ వస్తే ఇంకా వస్తూనే అమ్మా అమ్మా అని అంటాడు, అంటే కాళ్ళు వస్తామని. ఇంకా కాళ్ళు ఆ నొప్పులు అండి, ప్రీతమైన నొప్పులు. అసలు అది ఎలా చేశాడో ఏమో కానీ, ఎన్ని టాబ్లెట్స్ చేసుకున్నా, ఏం ఫిజియోథెరపీ చేయించుకున్నా చాలా బాధపడినాడు. అప్పుడు నేను కూడా చాలా బాధపడినాను. గంట గంటన్నర వచ్చిన తర్వాత కాళ్ళు ఒత్తితే కానీ నిద్రపోయేవాడు కాదు, అంత కష్టపడినాడు. సో మీకు హౌస్లోకి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పి వెళ్ళాడమ్మా? అదే నేను బిగ్ బాస్కి అయితే చాలా ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా వెళ్ళాడు, నేను బాగా ఆడతానమ్మా, టాప్ 5లో ఉంటాను, కప్పు కొట్టుకొని వస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు కదా, ఇప్పుడు అదే చెప్తున్నాడు. సో మీకైతే 100% కాన్ఫిడెన్స్ ఉంది కప్పు కొట్టే వస్తాడు మా అబ్బాయి అని? ఖచ్చితంగా అండి. సో అమర్లో ఏమైనా పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పమంటే ఏం చెప్తారు?
పాజిటివ్స్ అంటే అదే అండి, అందరికీ తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి అందరికీ హెల్ప్ చేస్తాడు. వాళ్ళ అవతల వాళ్ళు మంచిగా చెడ్డ వాడు చెడ్డవాడా ఇడు మంచివాడా అని అదే చూడాడు. ఇది నెగిటివ్ చూడాడు, అది అందులో ఉన్నది. పాజిటివ్స్ ఇంట్లో బాగుంటాడు, తను ఏదైనా కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఏదైనా అమ్మకి చెప్పుకోకుండా చెయ్యడు. ఏ సమస్య చిన్న సమస్య అయినా పెద్దదైనా ఫస్ట్ ఫోన్ చేసి అమ్మా ఇది అని చెప్పేస్తాడు. చాలా లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది అమ్మకి బయట. అవును, ఈవెన్ లెటర్లో కూడా రాసి పంపించారంట. అవును, కలర్స్కి దూరంగా ఉండు అనే సంథింగ్ నాగార్జున గారు కూడా అడిగారు. సకల కళ వల్లభుడు అని చెప్పి పేరు కూడా ఇచ్చారు. అవునవును, ఎందుకంటే అమ్మాయిలు ఫాలోయింగ్స్ ఇప్పుడే కాదండి, వాడు బీటెక్ చేసినప్పటి నుంచి అప్పటికే కాలేజీలో డ్యాన్స్ బాగా చేసేవాడు, అప్పటికే ఉన్నారు అమ్మాయిలు ఫాలోయింగ్. ఇప్పుడు ఏమంటావు చెప్పండి, ఇండస్ట్రీకి వచ్చినాక ఇంకా ఎన్నిసార్లు వచ్చాయి కంప్లైంట్స్ అమ్మాయిల గురించి మీ దగ్గర దాకా? చాలా వచ్చాయండి, బీటెక్ లో కూడా వచ్చినాయి చాలా కంప్లైంట్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి. అలవాటు అయిపోయింది కంప్లైంట్, మామూలుగా వస్తుంటాయి. నేను కూడా చెప్తుంటాను అవన్నీ పట్టించుకోవద్దామా వదిలే అంటుంటాడు. అసలు ఈ సినిమా పిచ్చి ఎప్పటి నుంచి పట్టుకుందా అమరికి, దేని వల్ల వచ్చింది సినిమా పిచ్చి? సినిమా పిచ్చి అంటే అమరికి ఈ డ్యాన్సులు చేయడం వలన, ఎక్కువ స్టేజ్ మీద డ్యాన్సులు చేసినప్పుడు తన చుట్టూ ఉన్న జనాలు ఎక్కువ మంది నువ్వు హీరోలాగా ఉన్నావు, నువ్వు బుల్లి తరుణ్ లా, అప్పుడు తరుణ్ మంచి ఇది కదా ఫేమ్లో ఉన్నవాడు, ఆ తరుణ్ లాగా ఉంటావు నువ్వు, చాలా బాగా చేస్తావు అని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. దానివల్ల అది అట్లా మైండ్లో పడిపోయింది, నేను హీరోని అవుతాను, నేను హీరోని అవుతాను అని. దానికి తగ్గట్లు అప్పట్లోనే షార్ట్ ఫిలిమ్స్ చేశారు అనంతపూర్లోనే ఒకటి, అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ ఎక్కువైపోయింది. వద్దని మీరు ఎప్పుడు చెప్పలేదు? మీరు కానీ అంకుల్ కానీ? అంకుల్ చెప్తారు, అంకుల్ జాబ్ చేసుకోమ్మా జాబ్ చేసుకోమ్మా అని చెప్తారు, కానీ నేను చెప్పలేదు ఎప్పుడు. నేనైతే ట్రై చేసుకో, వస్తుంది నీకు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు హీరో అవుతావు హీరో అవుతావు అని నేనైతే ఎంకరేజ్ చేశాను ఎప్పుడు, నేనైతే డిస్క్రైబ్ చేయలేదు. హౌస్లో అమరకున్న కంప్లైంట్ ఇంకోటి, ఎక్కువ స్ప్రైట్ బాటిల్స్ తాగేస్తున్నాడు అని. ఈ స్ప్రైట్స్ ఫుడ్ విషయంలో ఇంట్లో కూడా అంతేనా ఎక్కువ ఫుడ్ మనోడు? ఫుడ్ ఏం ఇంట్లో కూడా తిన్నాడు, అక్కడ కూడా ఫుడ్ కాదు జ్యూస్లు ఎక్కువ తాగుతున్నాడు. అది ఇంట్లో కూడా అంతే, మేము అలవాటు చేసాం. అలా ఇప్పుడు కూడా తను వస్తే నేను పడు నైట్ 11కి వచ్చినా 12కి వచ్చినా నేను ఒక గ్లాస్ నిండా ఏదో ఒక జ్యూస్ చేసి ఇస్తాను, అది తాగి పడుకోమని చెప్తాను. అది అట్లా అలవాటు అయిపోయింది, అందుకని ఎక్కువ జ్యూసులు తాగుతున్నాడు. అంటే ఫుడ్ తింటే లావ్ అవుతానేమో అని తను ఎక్కువ జ్యూసులు తాగేస్తుంటాడు. వెళ్ళేటప్పుడు కూడా చాలా బ్యాక్ పెయిన్తో వెళ్ళాడు కదా హౌస్లోకి? చాలా అండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పెయిన్ చాలా ఉండింది తను, అది భరించలేని నొప్పి వచ్చింది. ఒకసారి ఎవరు కూడా ఏదో చేస్తున్నాడు మసాజ్ లాగా చేస్తున్నప్పుడు చూపించారు, లోపల కూడా చాలా పెయిన్ కొన్ని రోజులు. అందుకే ఆ ఫేస్లో ఇది కళ లేదు ఒక 3 వీక్స్, తర్వాత బాగున్నాడు. సో ఇప్పుడు మీరు మొత్తం కంప్లీట్గా 24/7 ఫాలో అవుతున్నారు? నేను చూస్తుంటానండి, పర్లేదు. ఈ మధ్య కొద్దిగా తగ్గించాను కానీ ఇంతవరకు బాగా చూశాను.